చూసారు కదా నా ఫేస్ బిఫోర్ ఆఫ్టర్ కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇప్పుడు నా ఫేస్ చాలా డల్ గా ఉంది. సండే నేను లైవ్ కి వచ్చినప్పుడు అందరూ కూడా అడిగారు ఫేస్ చాలా గ్లోయింగ్ గా ఉందని. నాకు అప్పుడు స్ట్రైక్ అవ్వలేదు, తర్వాత గుర్తొచ్చింది ముందు రోజు నేను ఫేషియల్ చేసుకున్నాను, అది ఇదే ఫేషియల్ అనమాట. చాలా మంచి రిజల్ట్ అనిపించింది. డెఫినెట్ గా ఒకసారి చూసి ట్రై చేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే క్లెన్జింగ్ అనమాట. క్లెన్జింగ్ కి మనం, ఇది హోమ్ మేడ్ ఫేషియల్ కాబట్టి ఇంట్లో ఉన్న మన పాలు ఉంటాయి కదా, పాలు ఒక స్పూన్ తీసుకున్నాను, 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. పెరుగు కొంచెం థిక్గా తీసుకున్నా పర్లేదు, నా దగ్గర ప్రస్తుతానికి కొంచెం పెరుగు అలానే ఉంది సో అది తీసుకున్నాను. సో అదంతా బాగా మిక్స్ చేసి ఇది ఒక మంచి క్లెన్జర్ గా బాగా యాక్ట్ చేస్తుంది. మన స్కిన్ పైన మన డర్ట్ అంతా బాగా రిమూవ్ అయిపోతుంది. ఎప్పుడు ఏ ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ వేసుకునే ముందు ప్రాపర్గా మన ఫేస్ని ఫేస్ వాష్తోనే చక్కగా వాష్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఫేస్ అంతా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఈ క్లెన్జింగ్ అనేది మన ఫేస్కి చేసుకుంటున్నాను. ఇది చక్కగా ఇలాగా కాటన్ ప్యాడ్తోని రిమూవ్ చేయొచ్చు, లేదు అంటే నార్మల్గా మసాజ్ చేసుకున్నట్టు హ్యాండ్తోని మసాజ్ చేసుకొని ఒక గుడ్ 3 to 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకొని ఆ తర్వాత కాటన్ ప్యాడ్తోని రిమూవ్ చేసుకోవచ్చు. ఇది మీరు ఈ ఫేషియల్ చేసుకున్నప్పుడే ఈ క్లెన్జర్ని యూజ్ చేయాలని లేదు, కావాలనుకుంటే రోజు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక క్లెన్జర్తోని ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకోండి. దానివల్ల మన పోర్స్లో ఉన్న డర్ట్ కానీ డస్ట్ కానీ లేదా ఫేస్ పైన ఏమైనా ఉండిపోయిన డెడ్ స్కిన్ లాంటిది కూడా చక్కగా రిమూవ్ అయిపోయి ఫేస్ చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో ఇలా ఫేస్ అంతా మసాజ్ అయిపోయిన తర్వాత నెక్ ఏరియాని కూడా మర్చిపోవద్దు, నెక్ అంతా కూడా చక్కగా మసాజ్ చేసుకోండి. ఒక సర్కులర్ మోషన్స్లో అప్ సైడ్ డౌన్ చేయాలి ఎప్పుడు మసాజ్ చేసుకున్నప్పుడు. ఇది మీరు కావాలనుకుంటే పాలు పెరుగు అయినా పచ్చిపాలైనా ఇలా ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇది ఈరోజు ఒక క్లెన్జర్ని చూపిస్తున్నాను, అదేంటంటే పాలు పెరుగు కలిపి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో అయిపోయింది కదా, ఇప్పుడు నేను కాటన్ ప్యాడ్తోని చక్కగా రిమూవ్ చేస్తున్నాను. ఇలా రిమూవ్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ కాటన్ ప్యాడ్ పైన ఏమైనా డర్ట్ అదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ముందు ఒకసారి ఫేస్ అంతా వాష్ చేసుకొని స్టీమింగ్ అనమాట నెక్స్ట్ స్టెప్. సో నేను చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాను. ఆల్రెడీ ఫేస్ వాష్ అంటే నార్మల్ వాటర్తో కొంచెం ఫేస్ని కడుక్కున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం లెమన్ పిండాను. లెమన్ పిండాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. ఇప్పుడు నేను నా ఫేస్కి స్టీమింగ్ ఇస్తున్నాను. మీరు కావాలనుకుంటే మీ దగ్గర వేపరైజర్ ఉంటుంది కదా, అది ఉంటే దాంతో మీరు స్టీమ్ ఇచ్చుకోవచ్చు. నా దగ్గర ఉండాలి కానీ ఎక్కడో మిస్ అయింది, సో అందుకని ఇలా న్యాచురల్ మెథడ్తో నా ఫేస్కి స్టీమింగ్ ఇస్తున్నాను. ఇందులో లెమన్ ఎందుకు పిండానంటే మనకి వేపర్ వచ్చేటప్పుడు మన ఫేస్ పైన ఈ లెమన్ వాటర్ లా వస్తుంది, సో దానివల్ల మన ఫేస్ ఇంకా బాగా క్లీన్ అవుతుంది అనమాట. అందుకని ఇది కూడా ఒక 3 to 5 మినిట్స్ వరకు ఇవ్వండి, అంటే మీ ఫేస్ పైన చెమట పట్టాలన్నమాట, అంతవరకు మీరు ఇస్తే సరిపోతుంది. వన్స్ ఫేస్ అంతా చెమట పట్టిన తర్వాత ఈ వేపర్ అంతా మన ఫేస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్క్రబ్బింగ్ అనమాట. స్క్రబ్బింగ్కి నేను న్యాచురల్ మెథడ్నే యూజ్ చేస్తున్నాను. న్యాచురల్ మెథడ్ ఎందుకు అంటున్నానంటే ఇది మోస్ట్లీ అందరికీ తెలుసుంటుంది కాఫీ స్క్రబ్. ఇది నాకు చాలా నచ్చుతుంది, చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి నేను కాఫీ పౌడర్ తీసుకున్నాను, షుగర్ తీసుకున్నాను, ఇంకా ఇది బాదం ఆయిల్ అంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనమాట. మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ కోకోనట్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా కొంచెం హనీ యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ 1 స్పూనే తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇది థిక్గా ఉంది అనిపిస్తే ఇందులో కొంచెం రోజ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫేస్ అంతా చక్కగా దీంతో స్క్రబ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం మనకి ఈ షుగర్ గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది కదా, కొంచెం ఫేస్ పైన హార్డ్గా రబ్ చేయకుండా కొంచెం మెల్లగా స్మూత్గా రబ్ చేయండి. దీనివల్ల మన ఫే ఇప్పుడు ఆల్రెడీ మనం స్టీమింగ్ ఇచ్చాం కదా, దానివల్ల మన ఫేస్ పైన ఉన్న పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనం స్క్రబ్బింగ్ చేస్తున్నాం కదా, అప్పుడు పోర్స్లో ఉన్న డర్ట్ అంతా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ స్క్రబ్బింగ్ కూడా ఒక 3 to 5 మినిట్స్ వరకు చేసుకోండి. ఎక్కడైతే మీకు బ్లాక్ హెడ్స్ ఇంకా వైట్ హెడ్స్ ఉన్నాయో
అలాంటి ఏరియాస్లో కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి చేసుకుంటే అవి కూడా రిమూవ్ అయిపోతాయి. మీరు ఈ కాఫీ స్క్రబ్ని కావాలనుకుంటే రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో కెఫైన్ ఉంది, కాఫీలో కెఫైన్ ఉంటుంది కదా, అది మన స్కిన్ని కొంచెం టైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది, స్కిన్ని స్మూత్గా చేస్తుంది ఎందుకంటే డెడ్ స్కిన్ సెల్స్ అంతా రిమూవ్ చేస్తుంది కదా, ఇంకా స్కిన్కి ఒక మంచి గ్లో తీసుకొస్తుంది. సో ఇది ఎలాంటి ఫేషియల్స్ అయినా చేసుకోవడానికి హోమ్ మేడ్ ఫేషియల్స్లో చాలా బాగుంటుంది, అలానే వీక్లీ స్క్రబ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫేస్ ఇంకా నెక్కి మసాజ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తోని కొంచెం ఫేస్ని వాష్ చేసుకుంటున్నాను. చూసారా ఒక మంచి డిఫరెన్స్ తెలిసింది కదా ఇప్పటికే. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మసాజింగ్ అన్నమాట. ఇక్కడ నేను ఒక ఫ్రూట్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి ఈ ఫేషియల్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే పార్లర్ లాగా మంచి రిజల్ట్ వస్తుంది. మనం జనరల్గా చాలామంది పార్లర్స్కి వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి. అలానే ఇంట్లో కూడా ఇలాంటి ఫేషియల్ని ఒకటి ఫాలో అవుతే చాలా బాగుంటుంది. ఇందులో యాపిల్ యూజ్ చేస్తున్నాను, యాపిల్ ఇంకా హనీ. మీరు కావాలనుకుంటే బనానా యూజ్ చేయొచ్చు, గ్రేప్స్ యూజ్ చేయొచ్చు. నేను ఈరోజు అయితే యాపిల్ని యూజ్ చేస్తున్నాను. యాపిల్ని కొంచెం పేస్ట్లా చేసి అందులో హనీ మిక్స్ చేసి ఫేస్ అంతా చక్కగా మసాజ్ చేసుకుంటున్నాను. యాపిల్ కానీ బనానా కానీ మన స్కిన్ని కొంచెం లైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అలానే స్కిన్కి ఒక మంచి గ్లో తీసుకొస్తుంది. ఎప్పుడైనా ఫ్రూట్ బేస్డ్ ఫేషియల్స్ ఇవి చేయించుకున్నప్పుడు మనకి మంచి రిజల్ట్ వస్తుంది కదా, సో అందుకే ఈ మసాజింగ్లో నేను యాపిల్ తీసుకున్నాను. హనీ కూడా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది, స్కిన్ని మాయిశ్చరైజ్ చేసి స్కిన్కి ఒక మంచి గ్లో తీసుకొస్తుంది. దీన్ని మీరు ఒకవేళ మీకు టైం ఉంటే ఇది మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు కానీ ఒక 5 మినిట్స్ కానీ అలా ఫేస్ పైన వదిలేయండి. దానివల్ల ఇది స్కిన్లోకి ఇంకా బెటర్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి, సో మంచి రిజల్ట్ ఇంకా ఉంటుంది. సో ఇప్పుడు నెక్కి కూడా మసాజ్ చేసుకొని వాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఇదేంటి అంటే ఫేస్ ప్యాక్ అన్నమాట. దీనికి నేను యూజ్ చేస్తున్నాను ఓట్స్ పౌడర్ని. నార్మల్ ఓట్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకొని కొంచెం మిక్సీ వేసాను, పౌడర్ చేశాను. అందులో లెమన్ ఇంకా రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఓట్స్ లేకపోతే మీరు గోధుమ పిండి యూజ్ చేయొచ్చు, గోధుమ పిండి కూడా చాలా బాగుంటాయి. ఈ రెండు కూడా మన స్కిన్ని లైటన్ చేయడానికి బాగుంటుంది. ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, యాక్నీ స్కిన్ వాళ్ళైనా, ఆయిలీ స్కిన్ వాళ్ళైనా, డ్రై స్కిన్ వాళ్ళైనా, ఏ స్కిన్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. కాకపోతే మీది డ్రై స్కిన్ అయితే లెమన్ ఇంకా రోజ్ వాటర్ బదులు కొంచెం పెరుగు కానీ పాలు కానీ యూజ్ చేయండి. దాంట్లో కొంచెం హనీ మిక్స్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళకి ఆ రెండు కాంబినేషన్ బాగుంటుంది. నాది కొంచెం కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేను లెమన్ ఇంకా రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. లెమన్ ఏం చేస్తుంది, లెమన్ ఒక న్యాచురల్ బ్లీచ్ లాగా వర్క్ చేస్తుంది అన్నమాట. స్కిన్ పైన ఉన్న బ్లాక్నెస్ అంతా కొంచెం క్లియర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఫేస్ పైన థిక్గా వేసుకోవద్దు, కొంచెం పల్చిగా వేసుకోండి, దానివల్ల బెటర్గా రిజల్ట్ ఉంటుంది. ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఫేస్ పైన దీన్ని వదిలేసి ఆ తర్వాత డ్రై అయిపోయిన తర్వాత కొంచెం మసాజ్ చేసుకుంటూ ఫేస్ని కనుక కడుక్కుంటే చాలా బాగుంటుంది. సో ఫేస్ ఇంకా నెక్కే అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఫేస్ పైన ఒక 15 మినిట్స్ పాటు వదిలేస్తాను. ఇప్పుడు డ్రై అయిపోయింది కదా, దీన్ని కొంచెం మసాజ్ చేస్తూ ఫేస్ని వాష్ చేసుకుంటాను. చూసారా ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో. మీరు ముందుకి తర్వాతకి కంపారిజన్ నేను పెట్టాను, సో మీకు బాగా తెలుస్తుంది అని. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. జనరల్గా ఏ ఫేషియల్స్ అయినా ఆ రోజు కన్నా నెక్స్ట్ డేకి ఇంకా మంచి రిజల్ట్ వస్తాయి. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఎలాంటి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ, ఫేషియల్ చేసుకున్న తర్వాత ఎలాంటి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టకూడదు. సో ఇలానే ఉంచేయండి స్కిన్ పైన, నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. ఇంకా నాకు స్కిన్ అంతా బాగా స్మూత్గా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది, బాగా స్క్రబ్ చేశాను,
బాగా అన్ని ఫేస్ ప్యాక్స్ అన్ని వేసాను కదా, చాలా రిజల్ట్ అయితే నాకు అనిపిస్తుంది. మీరు కూడా డెఫినెట్గా చూస్తారు రిజల్ట్ అనేది, ఒకసారి ట్రై చేయండి.